జకరయా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకరయ్య ప్రవచించిన ప్రవచనం నెరవేరిన రోజుది. యేసుక్రీస్తు యెరూషలేములో సిలువ వేయబడవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తన శిష్యులను చూచి, మీ ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది, దాన్ని విప్పి తోలుకుని రండి అని చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండల దగ్గరనున్న బేత్బగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళి కట్టబడి ఉన్న ఒక గాడిదను విప్పి తోలుకొని రండి అన్నాడు. యేసుప్రభు ఈ లోకంలో జీవించిన సమయంలో సొంత ఇల్లు కానీ, సొంత వాహనం కానీ, సొంత గాడిదే కానీ, సొంత గొర్రె కానీ, సొంత ధోని కానీ, సొంతది అన్నది ఏది కలిగి ఉండటానికి ఆశించలేదు. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు అన్నట్టుగా ఈ లోకంలో జీవించిన ప్రభువు ఈ లోకంలో మన కొరకు మరణించడానికి వచ్చాడు, కానీ ఈ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన మరణము ఆసన్నమైన సమయంలో ఆయన బేతని అనే గ్రామంలో ఉన్నప్పుడు తన శిష్యులను పిలిచి, మీ ఎదుటన్న గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి అన్నారు. ఈ రోజుల్లో సైకిలు సామాన్యుని వాహనముగా ఉన్నట్లుగా ఆ రోజుల్లో గాడిదను సామాన్యముగా ప్రయాణాలు చేయడానికి వాడుకునేవారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుప్రభు, రాజు అని పిలువబడుతున్న యేసుప్రభు, యెరూషలేము పట్టణంలోనికి రాజుగా ప్రయాణించవలసినటువంటి యేసుప్రభు, రక్షణ గలవాడిగా ప్రవేశించవలసినటువంటి యేసుప్రభు, దీనుడుగా సామాన్యుడిగా సకల మానవుల యొక్క పాపములను మోసుకొని పోవువాడిగా వచ్చిన ప్రభు ఒక గాడిద పిల్లను కోరుకోవటం ఆశ్చర్యమే. అవును, మన ప్రభు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటున్నాడని, గనులను సిగ్గుపరచుటకు నీచులను ఎన్నుకుంటున్నాడని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకుంటున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు ఎలాంటి వాడివైనా నిన్ను వాడుకునేవాడు గొప్ప వ్యక్తి గనుక, నీవు ఎంత బలహీనుడివైనా నిన్ను వాడుకొనగల శక్తి కలిగిన దేవుని చేతులకు నిన్ను అప్పగించుకున్నప్పుడు నీవు దేవుని చేతుల్లో వాడబడతావు. దేవునికి కావలసినది మన సామర్థ్యత కాదు, కానీ మన సమర్పణే. దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని వాడుకోవటానికి ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ గాడిద అన్నది బైబిల్లో మనం చూచినప్పుడు అపవిత్రమైన జంతువుగా ఉన్నది. గాడిద ఎప్పుడూ పరిశుద్ధమైన స్థలములోనికి, దేవాలయంలోనికి వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. మీకు జ్ఞాపకం ఉంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు పర్వతము కిందనే గాడిదను కట్టి ఇస్సాకుతో మొరియా పర్వతం ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గాడిద అపవిత్రమైన జంతువు. అంతేకాదు, ప్రతి తొలుచూలు జంతువు దేవునికి అర్పణగా ఇవ్వబడుతుంది, కానీ గాడిదను దేవునికి అర్పించకూడదు. గాడిదకు బదులుగా గొర్రెపిల్లను ఇచ్చి గాడిదను విడిపించాలని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విడుగదీయవలను అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. గాడిదను విడిపించడానికి గొర్రెపిల్లను వధించాలి. గాడిద అపవిత్రమైన జంతువు. దేవునికి అది అర్పించబడాలంటే గాడిదకు బదులుగా గొర్రెపిల్లను అర్పించాలి అన్న విషయాలను మనం చూచినప్పుడు మానవుడు పాపిగా ఉన్నాడు,
అపవిత్రుడిగా ఉన్నాడు. కాబట్టే మనల్ని విడిపించడానికి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడి ఉన్నారని ఎరుగుదిరుగదా. అవును, ఆయన రక్తము ద్వారా మనకు విడుదలన్నది, విమోచనున్నది. గాడిద ఒక పాపి అయిన మానవునికి గుర్తుగా ఉన్నది. అయితే దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టే కట్టబడి ఉన్న ఆ గాడిదను విప్పి తోలుకు రమ్మని తన శిష్యులను పంపి ఉన్నాడు. ఈ దినమున ప్రతి మనుష్యుడు ఏదో ఒక పాపమునకు కట్టబడి ఉన్నాడు. ఆ పాపము నుండి విడుదల లేనివాడిగా ఉన్నాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని ప్రభువు చెప్పినట్లుగా, ఏ పాపానికి నీవు బానిసవయ్యన్నావో ఆ పాపమునకు నీవు కట్టబడి ఉన్నావు. దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నప్పటికీ నీ కట్లు విడిపించబడని ఎడల, నీవు దేవుని పిలుపును విని అంగీకరించని ఎడల నీ జీవితంలో బానిసత్వాన్ని అనుభవించవలసి వస్తుంది. ఈ సమయంలో ఈ వర్తమానమును వింటున్న సహోదరుడా, కట్టబడిన స్థితిలో నీవు ఉన్నావా? స్వేచ్ఛను కలిగి జీవిస్తూ ఉన్నావా? ఒక దురలవాటుకు నీవు బానిసవై ఉంటే ఆ పాపమునకు నీవు కట్టబడిన వాడివి. త్రాగుడు అనే దురభ్యాసాన్ని నీవు విడిచిపెట్టలేని వ్యక్తిగా ఉంటే ఆ పాపపు కట్లలో నీవు ఉన్నావని అర్థము. ఈ దినాన ఎందరూ జూదము, వ్యభిచారము అనే అనేకమైన నీచమైన కార్యాలకు కట్టబడి అట్టి జీవితము నుంచి విడుదల లేని స్థితిలో వారి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని ప్రభువు చెప్పాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని ప్రభువు చెప్పాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులుగా ఉందురు అని ప్రభువు చెప్పాడు. మనల్ని స్వతంత్రులుగా చేయుట కొరకే మన రాజు నీతిపరుడును దీనుడునై రక్షణతో గాడిద పిల్లనికి యెరూషలేములో ప్రవేశించాడన్న సంగతి ఆనాడు ఆనాటి జనాంగం గుర్తించలేకపోయారు. ఈనాడు సెలవులో మరణించి పునరుద్ధానుడైన ఈ ప్రభువును నీవు గుర్తించగలుగుతున్నావా? ఆయన ఎందు నీవు విశ్వాసముచ్చి ఉన్నావా? నీ రాజు నీ ప్రభువు నీ స్థానంలో నీ కొరకు మరణించి నిన్ను రాజులైన యాజక సమూహంలో చేయాలని ఆశిస్తున్నాడని గ్రహించి ఉన్నావా? అలాగైతే నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకో. ఇక మీదట ఆయనను కలిగి జీవించు. ఆయన సాక్షిగా ఈ లోకంలో బ్రతుకునట్లు ఆయన కృప కొరకు వేడుకో. ప్రభు చెప్పాడు, ఎవరైనను మీరు ఆ గాడిదను ఎందుకు విడిపిస్తున్నారు అని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పమన్నాడు. నీవు ప్రభువునకు కావలసి ఉన్నది. పాపపు కట్లతో కట్టబడి నీ జీవితమును వృధాపరుచుకుంటున్న నిన్ను ప్రేమించిన ప్రభువు విడిపించి వాడుకోవాలని నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడే ఈ వాక్యము వినపడుతుండగానే నీ యొక్క హృదయ స్థితిని దేవుని సన్నిధిలో చెప్పుకుంటే, నీ కట్లను గురించి ఆయనకు తెలియచేస్తే ప్రతి విధమైన కట్టు నుండి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఈ వర్తమానము ద్వారా నిన్ను విడిపించి ఈ రోజున నిన్ను కోరుకున్న ప్రభువు నీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గాడిద పిల్లను విప్పి ఆ శిష్యులు ప్రభు దగ్గరకు తెచ్చారో, వారు ఆ గాడిద పిల్లను యేసునద్దుకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక. యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నప్పుడు, యెరూషలేము పట్టణములో ప్రవేశిస్తున్నప్పుడు చుట్టూ జనసమూహాలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హొసన్నా హొసన్నా అని కేకలు వేయటం, యేసుక్రీస్తు ఆసీనుడైనటువంటి ఆ గాడిద నడిచే మార్గంలో కూడా వారు బట్టలను పరిచి కింద నడవనివ్వకుండా అట్టహాసం చేస్తున్నప్పుడు, అందరూ హొసన్న గీతాలతో చుట్టూ ఆనందంతో కేకలు వేస్తున్నప్పుడు, ఒకవేళ ఆ గాడిద ఇలా అనుకుని ఉంటుంది, ఎప్పుడూ చీ గాడిద అని నన్ను చెదిరించుకునే వాళ్ళు ఏంటబ్బా ఈరోజు నాకు ఇంత అట్టహాసం చేస్తున్నారని ఆశ్చర్యపోయి ఉంటుంది. ఒకవేళ ఎదురైన వారందరూ యేసుక్రీస్తుకు వందనాలు చెప్తుంటే గాడిద తనకే వందనాలు చెప్తున్నారు కావోలు, జనులందరూ తనను గురించే పాడుతున్నారు కావోలు,
తన చుట్టూనే కేకలు వేస్తున్నారు కాబోలు, తన కోసమే ఇంత అట్టహాసం చేశారు కాబోలు అనుకున్నదేమో. అయితే అతి త్వరలోనే ఆ గాడిద గ్రహించి ఉంటుంది, ఇంతకు ముందెప్పుడూ జరగనటువంటి ఇటువంటి కార్యాలు ఇప్పుడు నాకు చేస్తున్నారంటే దీనికి కారణం నా గొప్పతనము కాదు కానీ ప్రభువును నేను మోయించడం వలన నాకు ఈ గొప్ప ఆధిక్యత కలుగుచున్నది అని గ్రహించిందేమో. ఒక దైవజనుడిగా అనేక స్థలాలకు నేను వెళ్ళినప్పుడు, ప్రజలు నన్ను సన్మానించడానికి ఘనపరచడానికి సిద్ధమైనప్పుడు, ఘనపరిచినప్పుడు నా హృదయంలో నేను తలంచినది ఏమంటే, నేను ఒక గాడిదను మాత్రమే. ఆయన నామములో ఆయన పేరట ఇక్కడికి వచ్చిన మూలాన ఈ సన్మానాలు, ఈ శాలువలు, ఈ పూలదండలు, ఈ యొక్క ఘనత కలుగుతుంది, కానీ ఘనపరచబడటానికి నాలో ఏ యోగ్యత లేదన్న గ్రహింపును నేను ఎప్పుడూ నా అంతరంగంలో కలిగి ఉంటాను. ఎందుకు పనికిరాని ఆ గాడిద ప్రభువును మోయటం ప్రారంభించినప్పుడు ఎంతగా దీవించబడిందో, ఎంతగా ఆశీర్వదించబడిందో, ఎంత ఆర్భాటాల మధ్యలో యెరూషలేము పట్టణంలోనికి రక్షకుణ్ణి మోసుకుని వెళ్లే భాగ్యం ఆ గాడిదకు దొరికిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈరోజు యేసునామాన్ని ధరించడానికి, ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి, ఆయన సేవ చేయడానికి వెనకాడుతున్నావా? యేసు ప్రభువును నమ్ముకుంటే ఏదో పోతుంది అని భయపడిపోతున్నావా? యేసుక్రీస్తు బిడ్డను అని చెప్పుకుంటే ఏదో నింద కలుగుతుంది, బాధ కలుగుతుందని చింతిస్తున్నావా? ఎన్ని బాధలు, చింతలు, కష్టములు ఉన్నప్పటికీ ఆయనను మోయటలో ఉన్నటువంటి భాగ్యము, ఆయనను మోయట ద్వారా వచ్చేటువంటి ఘనత ఎంత గొప్పదో నువ్వు గ్రహించగలిగితే ధన్యుడవుతావు. గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు గాడిదగా ఉన్న నిన్ను విమోచించుట కొరకు, మెడ విరగొట్టబడి నరకములో త్రోయబడవలసిన గాడిద వంటి నిన్ను గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు చిందించిన రక్తము ద్వారా విమోచించి, ఆయన రాజ్యము కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టి ఆయన రాజ్య వారసుడిగా జీవింపచేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ మట్టలాదివారం నాడు యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు చుట్టూన్న పిల్లలందరూ హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు. హోసన్నా అంటే ప్రభువా మమ్ము రక్షించుము అని అర్థము. హోసన్నా అంటే మరొక అర్థము జయము. చుట్టూన్న వారు మమ్ము రక్షించుము నీకు జయము అన్నట్టుగా కేకలు వేస్తూ వెళుతున్నప్పుడు ఆ చుట్టూన్న పరిసయ్యులు, ఈ పిల్లల గోల ఆపు, వీరెందుకు ఇలా కేకలు వేస్తున్నారని ప్రభువుతో చెప్పటము, స్తుతించవలసినటువంటి మీరు, గుర్తించవలసినటువంటి మీరు, ధర్మశాస్త్రాన్ని ఎరిగామని చెప్పుకుంటూ, అబ్రహాము సంతానమని విర్రవీగుతూ, పరిశీలమని శాస్త్రులమని యాజకులమని అంటూ లోక రక్షకుడిగా వచ్చిన మెస్సయ్యను గుర్తించలేని స్థితిలో ఉన్న మీరు, స్తుతించలేని స్థితిలో ఉన్న మీరు ఊరుకుంటే చిన్నపిల్లలు స్తుతించకుండా మాంతారా? ఒకవేళ ఈ చిన్న బిడ్డలు నోరు మూయించినట్లయితే ఇక్కడున్న రాళ్లన్నీ స్తుతిస్తావి అని ప్రభు చెప్పాడు. సిలువ వేయబడటానికి యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రభు పేరిట ఉత్సవానికి జయము అని కేకలు వేయటం చూస్తూ ఉన్నాం. నరకమును జయించినవాడు, సాతానును జయించినవాడు, నరక శక్తులను, దురాత్మ శక్తులను జయించినవాడు, అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు, ప్రతి నామము ఆయనే రక్షకుడని ఒప్పుకోవలసి ఉన్నది, ప్రతి మోకాలు ఆయన నామమును వంగవలసి ఉన్నది అన్న ప్రవచనము నెరవేర్చినట్లుగా యేసుక్రీస్తు సిలువ యాగము చేయుటకు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, గాడిద వంటి స్వభావం కలిగిన వాడిగా, పాపిగా, మొండివాడిగా, అపవిత్రుడిగా, దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావని, ఏదో ఒక పాపమునకు కట్టబడిన స్థితిలో, నిష్ప్రయోజనకరమైన స్థితిలో నీవు ఉన్నావని గుర్తించావా? నిన్ను విడిపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడని, తన వాక్కును తన శిష్యుల ద్వారా, తన సేవకుల ద్వారా నీ దగ్గరకు పంపి నిన్ను విడిపించడానికి ఈ సమయంలో ఆశ కలిగి ఉన్నాడని, నీవు కట్టబడి ఉన్న పాపముల నుంచి నిన్ను విడిపించి తను వాడుకొనుటకు నిన్ను కోరుకుంటున్నాడని నీవు గుర్తిస్తే, ప్రభువా ఇదిగో నా జీవితం ఇంతవరకు నిష్ప్రయోజనకరంగా ఉన్నది, ఈ పాపములకు, ఈ దుర్వ్యసనాలకు నేను బానిసని,
నా జీవితంలో ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు బాధకరమైన దుఃఖకరమైన జీవితంగా నా జీవితం ఉన్నది, నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను వాడుకో అని అడగలిగితే ఎంత గొప్ప శ్లాఖ్యత నీకు దొరుకుతుందో తెలుసా? కట్టబడి ఉన్న నిన్ను విడిపించడానికి, ఆయన సాక్షిగా నిన్ను వాడుకోవడానికి ప్రభు కోరుకుంటున్నాడు. ఎంత కాలము నుండి దుర్వ్యసనాలకు నీవు బానిసగా ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తున్నావో కానీ ఈరోజు ప్రభువా, ఇప్పటి నుండి నేను నీవు వాడుకునే పాత్రగా ఉండాలని ఆశిస్తున్నాను. నిన్ను మోసుకుని వెళ్ళే వ్యక్తిగా నేను బ్రతకాలని ఇష్టపడుతున్నాను. నిన్ను కలిగి జీవించాలని ఆశిస్తూ ఉన్నాను. నాకు సహాయం చేయి అని నీవు అడిగితే ఆనాటి గాడిదను వాడుకున్న దేవుడు, ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో చేయబడిన నిన్ను వాడుకోడా? ప్రభువా, నన్ను కూడా వాడుకో అని ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్న నీవు మా కొరకు దీనుడిగా గాడిద పిల్లను ఎక్కి వచ్చిన దృశ్యాన్ని మేము చూచినప్పుడు ప్రభువామమును మేము తగ్గించుకొని నీ రాజ్యంలో వారసులుగా ఉండినట్లు, నీవిచ్చే విడుదలను పొందినట్లు, నీ చేతుల్లో వాడబడే పాత్రగా ఉండినట్లు, నీవు వాడుకునే వాహనముగా ఉండినట్లు మమ్మల్ని సమర్పించుకున్నటకు సహాయము చేయి నాయన. ఈ వర్తమానమును ఆలకిస్తూ కట్టబడిన స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తిని విడిపించుము నాయన. త్రాగుడు అనే దుర్వ్యసనానికి బానిసై విడుదల లేని వ్యక్తిగా సంవత్సరాల తరబడి తను తాను నాశనము చేసుకుంటున్న ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. అంధకార సంబంధమైన దురాత్మల శక్తులతో కట్టబడి ఎటువంటి ప్రయోజనము లేని బ్రతుకులు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని విడిపించుము తండ్రి. నీ వాక్యము విడుదల కలుగు చేస్తుంది గనుక ఈ వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కరూ ఇక మీదట నిన్ను మోసే వ్యక్తులుగా ఉండినట్లు, నీ కొరకు బ్రతికే వ్యక్తులుగా ఉండినట్లు, నేను ప్రభువునకు కావలసి ఉన్నది అని గుర్తించి ప్రభువుకు సమర్పించుకున్నట్లు ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.